విజయ్. డాక్టర్. మగపిల్లాడు పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. అనిత, కంగ్రాచులేషన్స్. హలో మై లిటిల్ ఫ్రెండ్. బాబు అచ్చో నీ పోలికే. నువ్వు రెస్ట్ తీసుకో అనిత, నేను వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాను. ఓకే. కంగ్రాచులేషన్స్ ప్రకాష్, మీకు బాబు పుట్టాడు. దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. ఫినిష్. అనిత, మన బాబుని చూడ్డానికి వచ్చాను. మన బాబా? వీడు నా బాబు. ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రిని కదా. కాదు, నువ్వు వీడి తండ్రివి కాదు. నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్. కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్. తెక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్. విజయ్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు వీడు పుట్టేవాడే కాదు. తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, అన్నకి చెల్లెలకి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది. మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు. నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు. నేనెక్కడ బాధపడతానో అని తన బాధని నాతో ఏనాడు చెప్పని కూడా చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది. నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు. ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ గెట్ అవుట్. పెద్దయ్యాక నా కాలర్ పట్టుకుని ఒరే ఫ్రెండు మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను. అందుకని బాబు నీకు ఇవ్వను, నీకు ఇవ్వను. రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను. క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను. అనిత, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీ మనసు బాధపడదు. ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం. మేం బాబుని తీసుకోం. అదేంటి, ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు? తీసుకోవాలంటే నాదో కండిషన్, నువ్వు శాంతి మళ్ళీ కలుస్తావంటేనే మేం బాబుని తీసుకుంటాం.